హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి, థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట. అయితే థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం వల్ల సో స్టూడెంట్స్కి ప్రాఫిటా లేదంటే లాసా, అంటే స్టూడెంట్స్కి యూజ్ ఉందా లేదా అని అంతేకాకుండా టోటల్గా మనకి ఇన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం క్లారిటీ అయితే చెప్తాను. సో ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడతాను కాబట్టి సో కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాల్సిన పని అయితే నాది కాదు. సో కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ చేయండిమ్మా, ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే అసలు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలంటే మినిమం సీట్స్ అనేవి అయితే ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి కదా. సో అసలు మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి. సో ఇది వచ్చేసరికి నేను క్రియేట్ చేసిన డేటా అయితే కాదు, సో అఫీషియల్గా సార్ గవర్నమెంట్ ఇచ్చిన డేటాయే, ఓకేనా. సో ఏపీ ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన డేటాయే మీకైతే చూపిస్తున్నా. సో సెప్టెంబర్ 21న ఆంధ్రజ్యోతి అనే పేపర్లు అయితే పడింది. సో మనకి టోటల్గా 122,000 సీట్లు గవర్నమెంట్ అయితే ఇచ్చిందమ్మా ఎంసెట్ కన్వీనర్ కోటా ద్వారా. అయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో 94,000 సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి, ఓకేనా. సో దగ్గర దగ్గర 100,000 మంది అయితే అప్లై చేశారు. సో 100,000 మందికి 94,000 మందికి సీట్ అయితే వచ్చేసింది. సో సెకండ్ కౌన్సిలింగ్లో 50,000 మంది సో అప్లై చేశారు. సో 50,000 మందికి గాను సో 9,000 మందికి మాత్రమే సో సెకండ్ కౌన్సిలింగ్లో అయితే సీట్ వచ్చింది, ఓకేనా. సో ఇంచుమించుగా ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, సో 104,000 లేదంటే 105,000 సీట్లు ఫిల్ అయ్యాయి అనుకోండి. సో 105,000 సీట్లు ఫిల్ అయితే ఇంచుమించు సో 27,000 సీట్లు అనేవి అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు, ఓకేనా. సో 27,000 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. సో అన్ని గ్రూపులు కలిపేసి సిఎస్ఈ ఈసీ త్రిబుల్ఈ మెక్ సివిలు ఈ అన్ని గ్రూపులు కలిపేసి సో టోటల్గా 254 కాలేజీలకు కలిపేసి ఈ సీట్స్ అయితే మిగిలాయి అనమాట. సో 27,000 సీట్లే మిగిలాయి. అయితే సో చాలామంది థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి సో ఇంకా మంచి కాలేజ్ వస్తుందేమో అని అనుకుంటున్నారు కదా. సో వాళ్ళకి చెప్తున్నా, సో మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనో సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజే ది బెస్ట్ కాలేజ్ అనమాట. థర్డ్ కౌన్సిలింగ్లోని ఆల్రెడీ మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజెస్ యూనివర్సిటీస్ అటానమస్ కాలేజెస్లో సీట్స్ ఫిల్ అయిపోయాయి. ఉంటే ఒకటో లేదంటే రెండో, అది కూడా మీ లక్ అన్నమాట. మీ లక్ బాగుంటే ఒకటో లేదంటే రెండు సీట్లు ఉంటాయి, అంతకు మించి అయితే ఒక్క సీట్ కూడా మనకైతే ఉండదు. సో టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో టాప్ 30 కాలేజెస్లో అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే థర్డ్ కౌన్సిలింగ్లోని, ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ పెట్టాలి అని గవర్నమెంట్ ఫిక్స్ అయినా సరే మీకు ఏంటంటే ఏదో ఒక లోకల్ కాలేజీలోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 50,000 అనుకోండి, సో మీరు 100,000 ర్యాంక్ తగ్గట్టు ఏదైతే కాలేజ్ ఉందో దాంట్లోనే జాయిన్ అవ్వాలి. అదేంటి బ్రో అందులో ఎందుకు జాయిన్ అవ్వాలంటే సీట్స్ అనేవి అయితే ఫిల్ అయిపోయాయి కదా. సో మనకి 27,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. సో 27,000 సీట్లు అంటే సో చిన్న చిన్న కాలేజెస్ అండ్ త్రిబుల్ఈ మెక్క సివిల్ ఇలాంటి గ్రూప్స్ మాత్రమే సో మనకి మిగిలి ఉన్నాయి అన్నమాట. సో టాప్ కాలేజెస్లో సిఎస్ఈ ఈసీ డిమాండింగ్ గ్రూప్స్ అనేవి అయితే ఫిల్ అయిపోయాయి. సో అర్థమైంది కదా. సో అన్ని సీట్స్ మిగిలే అన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే సో మనకి ఫస్ట్ ప్రో ఏంటంటే, అంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎవరికైతే సీట్ రాలేదో, అంటే ఇంచుమించుగా ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ కలిపి 6,000 మందో లేదంటే 7,000 మందికి మాత్రమే సీట్ అయితే రాలేదు. మిగిలిన ఎవరైతే అప్లై చేస్తారో 98,000 మందో లేదంటే 95,000 మందో సో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చింది. మరి అన్ని సీట్లు వచ్చి కూడా మళ్ళీ ఎందుకు థర్డ్ కౌన్సిలింగ్ డిమాండ్ చేస్తారని నాకైతే అర్థం కాలేదు. సో అయితే ఈ 6,000 మందికి సో సీట్ రాలేదు కాబట్టి సో థర్డ్ కౌన్సిలింగ్ వాళ్ళు అప్లై చేసుకుంటే సో బై లక్ ఏంటంటే ఏదో ఒక సీట్ అనేది అయితే వస్తుంది అనమాట, అంటే ఏదో ఒక కాలేజ్లో సీట్ అనేది అయితే వస్తుంది. సో అదొక్కటే బెనిఫిట్ పాయింట్ అనమాట. సో అందుకు మించి అయితే లేదు. అండ్ ఆన్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో మనకి రోజులు డిక్రీజ్ అయ్యే కొద్దీ సో మనకే స్టూడెంట్స్కే ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎలాగంటే సో ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అని మిడ్ ఎగ్జామ్స్ అని ల్యాబ్స్ అని తర్వాత అసైన్మెంట్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు బర్డెన్ అనేది పడిపోతుంది అనమాట. సో మనకి అసలుకి కౌన్సిలింగ్స్ అనేవి అయితే ఆగస్ట్లో కంప్లీట్ అయిపోవాలి, సెప్టెంబర్ నుంచి మన కాలేజెస్కి అయితే వెళ్ళిపోవాలి. కంపేర్ టు ఏపీ సో మనకి వేరే అదర్ స్టేట్స్లో ఏంటంటే సో మనకి స్పెషల్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయి క్లాసెస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్పేస్తున్నారు. బట్ మన ఏపీ స్టేట్లో ఇంకా క్లాసెస్ అనేవి అయితే అవ్వలేదు అనమాట. సో మళ్ళీ ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ మీరు పెట్టాలి అని డిమాండ్ చేసి సో వాళ్ళు ఏంటంటే పెట్టారనుకోండి సో వాళ్ళకేం నష్టం ఉండదు, సో మీరే క్లాసెస్ అనేవి అయితే లాస్ అయిపోతారు. సో పర్లేదు బ్రో, క్లాసెస్ లాస్ అయిపోయినా పర్లేదు అనుకుంటే మీ ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో సీట్స్ అనేవి అయితే ఎక్కువ ఉన్నా మీరు డిమాండ్ చేసినా పర్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 50,000 సీట్లు మిగిలిపోయి అనుకోండి, సో ఖచ్చితంగా అందులో సిఎస్ఈ ఈసీఈ ఇలాంటి సీట్లు ఉన్నాయి కాబట్టి సో మీరు ఏంటంటే డిమాండ్ చేసినా ఒక అర్థం ఉంది. సో ఇప్పుడు మనకి మిగిలినవి 27,000 సీట్లు. సో 27,000 సీట్లలో సిఎస్ఈ అని మిగిలాయో ఈసీఈ అని మిగిలాయో ఎవరికీ తెలియదు. సో కాబట్టి అందుకే చెప్తున్నా, సో మనకి టాప్ కాలేజెస్లో అయితే మాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి సో మనం థర్డ్ కౌన్సిలింగ్ పెట్టినా మీరు అసలు ఎక్స్పెక్టే చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పాయింట్ వచ్చేసి సో మనకి సీట్ రాలేదనుకోండి, సో మీరు ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టమన్నా అర్థం ఉంది. సో ఇంచుమించు 95,000 మందికి ఏంటంటే
లేదంటే ఒక 100,000 మందికి ఏంటంటే సీట్ అనేది వచ్చేసింది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా బెటర్ కాలేజ్ కావాలంటారు. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ కాకుండా ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ మంచి కాలేజ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే, సో మీరు థర్డ్ కౌన్సిలింగ్ పెడితే, సో ఇప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ కన్నా ది వర్స్ట్ కాలేజ్ అయితే వస్తుంది. సో మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా ఏంటంటే మీరు థర్డ్ కౌన్సిలింగ్ పెడితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో గవర్నమెంట్ ఏంటంటే రెండు ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఓకేనా? సో మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సో అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా మనం ఏంటంటే యూస్ చేసుకోలేదు. సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సో చాలా సీట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూస్ చేసుకున్న కాలేజెస్ బట్టి అవుతుంటుంది అనమాట. మీరు కరెక్ట్గా చూస్ చేసుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ రాలేదంటే సెకండ్ కౌన్సిలింగ్ ట్రై చేస్తే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేస్తుంది. సో రెండు కౌన్సిలింగ్ రాలేదు థర్డ్ కౌన్సిలింగ్లో వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో అది కదా పాయింట్ అంటే. సో నెక్స్ట్ ఏంటంటే, ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చెప్పాను. సో ఒక స్టూడెంట్ ఏంటంటే నన్ను ఇలాగ ఆర్గ్యూ చేశాడనమాట. సో లాస్ట్ ఇయర్ పెట్టారు కదా బ్రో, అలాగే ఇయర్ కూడా పెట్టచ్చు కదా, సో పెడితే ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ పెట్టారంటే మనకి ఏంటంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు అయితే ఎక్కువ మంది మిగిలిపోయారనమాట. సో సీట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఆ సీట్స్ అనేవైతే వాళ్ళకి యూజ్ లేదు కదా, సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకోవాలి. సో ఇయర్ ఏంటంటే వాళ్ళకి యూజ్ లేదు కదా. సో అలాంటప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి సార్, మాకు ఏంటంటే ఏదో కాలేజీలో వస్తుంది కదా, సో మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు. అందుకని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెట్టారు. సో సీట్స్ రాలేని వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి పెట్టారు. ఇప్పుడు సీట్స్ వచ్చిన వాళ్ళు మాకు ఇంకా బెటర్ కాలేజ్ కావాలి, ఇంకా మంచి కాలేజ్ కావాలి, అందుకని చెప్పేసి మీరు థర్డ్ కౌన్సిలింగ్ పెట్టండి అంటే గవర్నమెంట్ అంటే ఏం చేద్దామా? ఎందుకంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి గవర్నమెంట్ అయితే కాలేజ్ సెలెక్ట్ చేసింది. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ కాలేజ్ ఇచ్చారనుకోండి, సో మీ ర్యాంక్ మంచిగా వస్తే ఆ కాలేజ్ అనేది తీస్తుంది. అదే మీరు ఏంటంటే మీకు యావరేజ్ ర్యాంక్ వచ్చి నాకు టాప్ కాలేజ్ ఇవ్వాలంటే అవ్వదు కదా. సో అదంతా అక్కడ వాళ్ళకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది కదా. సో అది మనం ఆలోచించాలి. ఓకేనా? సో కాబట్టి అది సో మనకి బెనిఫిట్ అయితే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే చాలా చిన్న కాలేజ్ వస్తుందో సో వాళ్ళకి మేబీ కొద్దో గొప్ప మంచి కాలేజ్ అయితే రావచ్చు. ఆ రెండు తప్ప నాకైతే ఎటువంటి బెనిఫిట్ పాయింట్స్ అయితే కనిపించలేదు థర్డ్ కౌన్సిలింగ్ వల్ల. సో ఇంకా మీ ఇష్టం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.